Hi, hello, namaste, welcome to Srinivas Mech channel. ఈ రోజు మనం ఆర్ఆర్బి జేఈ ప్రిపరేషన్ లో భాగంగా మోడల్ పేపర్ అనేది ప్రొవైడ్ చేస్తున్నాను. దానికి సంబంధించినటువంటి పూర్తి డీటెయిల్ చూద్దాం. లెట్స్ గెట్ స్టార్టెడ్. టాపిక్ లో కలిపే ముందు ప్లీజ్ సబ్స్క్రైబ్ మీ ఛానల్, ప్లీజ్ షేర్ ఎవరి వన్ అండ్ ప్లీజ్ ఇట్ లైక్ అండ్ ఎంకరేజ్ మీ ఛానల్. అండ్ ఈ యొక్క ఫైల్ అనేది ఈ వీడియో కింద ఉన్నటువంటి డిస్క్రిప్షన్ లో టూ లింక్స్ అనేవి ప్రొవైడ్ చేస్తాను. లింక్ వన్ ద్వారా కనుక మీకు డౌన్లోడ్ కాకున్నట్లయితే లింక్ టూ ద్వారా డౌన్లోడ్ చేసుకోవచ్చు. అండ్ లింక్ వన్ లో ఏ విధంగా డౌన్లోడ్ చేసుకోవాలో ఈ వీడియో ఎండ్ లో ఉండడం జరుగుతుంది. అయితే యాక్చువల్ గా టూ లింక్స్ ఎందుకు ప్రొవైడ్ చేస్తున్నాను నేను అంటే, అండ్ ఈ యొక్క డేటా అంతా కూడా మనకు జస్ట్ టూ టు త్రీ మంత్స్ తర్వాత ఆటోమేటిక్ ఎరేజ్ అయితే అయిపోవడం జరుగుతుంది. కాబట్టి ఫస్ట్ లింక్ అయితే మీకు 24 అవర్స్ 365 డేస్ యాక్టివేట్ లో ఉంటుంది. సెకండ్ లింక్ అనేది క్రాష్ అయ్యే ఛాన్సెస్ ఎక్కువగా ఉండడం జరుగుతుంది, ఎందుకంటే గూగుల్ డ్రైవ్ లో ప్రొవైడ్ చేస్తున్నాను సెకండ్ లింక్. అండ్ ఈ యొక్క థర్డ్ వచ్చేసి మన యొక్క టెలిగ్రామ్ గ్రూప్ లో కూడా పోస్ట్ చేస్తున్నాను. సో అది కూడా లైఫ్ టైం ఉండే విధంగానే. సో లింక్ వన్ అనేది లైఫ్ టైం ఉంటుంది కాబట్టి కొంచెం రిస్క్ అయినా పర్వాలేదని ఆ యొక్క టూ లెవెల్ సెక్యూరిటీ సిస్టమ్ ద్వారా దాన్ని ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. అండ్ దీనికి సంబంధించినటువంటి మోడల్ పేపర్ అనేది ఈ వీడియో కింద ఉన్న డిస్క్రిప్షన్ లో మీరు డౌన్లోడ్ చేసుకుని మీరు అయితే ప్రాక్టీస్ చేయండి. సో మనకి అరౌండ్ 100 క్వశ్చన్స్ అయితే ఇవ్వడం జరుగుతుంది. ఈ యొక్క సిబిటీ వన్ లో మనకి అరౌండ్ 90 మినిట్స్ లో ఎగ్జామ్ అనేది సాల్వ్ చేయాలి. ఈ యొక్క క్వశ్చన్ పేపర్ అనేది పూర్తిగా తెలుగు మీడియం వాళ్ళ కోసం కేటాయించడం జరుగుతుంది. మార్కెట్ లో ఇంగ్లీష్ మీడియంలో మనకు చాలా స్టాండర్డ్ క్వశ్చన్ పేపర్స్ అయితే అవైలబిలిటీలో ఉన్నప్పటికీ తెలుగు మీడియం వాళ్ళకి అవైలబిలిటీలో లేవు. అందుకనే ఫస్ట్ ఆఫ్ ఆల్ తెలుగు మీడియం వాళ్ళ కోసం ప్రొవైడ్ చేస్తున్నాను. నెక్స్ట్ వీడియోలో ఇంగ్లీష్ మీడియం వాళ్ళ కోసం కూడా ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. అయితే దీంట్లో నేను ప్రతి టాపిక్ నుంచి 25 క్వశ్చన్స్ కలెక్ట్ చేసుకుని అరౌండ్ 100 క్వశ్చన్స్ అయితే ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. మ్యాథ్స్ సంబంధించి అంటే ఎక్స్ప్లెనేషన్ అయితే నెక్స్ట్ వీడియోలో అయితే రాదు. కాకపోతే ఏంటంటే మీకు ఏదైనా క్వశ్చన్ సంబంధించి కనుక ఎక్స్ప్లెనేషన్ కావాలని అంటే మాత్రం మీరు నాకు జేఈ మోడల్ పేపర్ అని ఆ క్వశ్చన్ ఫోటో అనేది మీరు తీసి, ఫర్ ఎగ్జాంపుల్ క్వశ్చన్ నెంబర్ 13 కనుక మీకు అర్థం కాకున్నట్లయితే క్వశ్చన్ నెంబర్ 13 ఫోటో తీసి ప్లీజ్ సాల్వ్ దిస్ ఆన్సర్ అని నాకు పంపించినట్లయితే నేను దాని యొక్క సొల్యూషన్ అనేది చేసి నేను మీకు డైరెక్ట్గా మీకు టెలిగ్రామ్ గ్రూప్లో పోస్ట్ చేస్తాను. మీరు కూడా నాకు క్వశ్చన్ అనేది టెలిగ్రామ్ గ్రూప్లో నాకు పోస్ట్ చేసినట్లయితే నేను దానికి ఆన్సర్ చేస్తాను. అండ్ మీరు కనుక గ్రూప్లో పోస్ట్ చేసినట్లయితే నేను కాకపోయినా మన గ్రూప్లో ఉండేటటువంటి 200+ మెంబర్స్ ఎవరైనా కూడా మీకు సమాధానం అనేది ఇవ్వగలరు. కాబట్టి మీరు యాజ్ సూన్ యాజ్ పాసిబుల్గా మన యొక్క టెలిగ్రామ్ గ్రూప్లో యాడ్ అయినట్లయితే ప్లెంటీ ఆఫ్ ఆపర్చునిటీస్ కూడా ఉండడం జరుగుతుంది. అండ్ ఈ విధంగా మనకైతే క్వశ్చన్స్ అయితే ఇవ్వడం జరిగింది. సో ప్రతి టాపిక్ నుంచి అయితే ఆల్మోస్ట్ ఆల్ కవర్ అయితే అవ్వడం జరిగింది. అండ్ యాక్చువల్గా మనకు ఎగ్జామ్ పేపర్లో 30 క్వశ్చన్స్ అయితే రావడం జరుగుతుంది. బట్ ఈచ్ అండ్ ఎవ్రీ టాపిక్లో కూడా మనం ఈక్వల్గా మేనేజ్ చేసుకోవాలి కాబట్టి ప్రతి టాపిక్ నుంచి 25 క్వశ్చన్స్ అని కలెక్ట్ చేయడం జరిగింది. అండ్ జనరల్ ఇంటెలిజెన్స్ అండ్ రీజనింగ్ సంబంధించి అండ్ ఇక్కడతోటి మొత్తం 50 క్వశ్చన్స్ అయితే కంప్లీట్ అయిపోవడం జరిగింది. అండ్ జనరల్ సైన్స్ సంబంధించి సో ఈ విధంగా అండ్ నెక్స్ట్ జనరల్ అవేర్నెస్ సో 76 కాంచి 100 క్వశ్చన్స్ దాకా ఉండడం జరుగుతుంది. మోస్ట్లీ మీరైతే ఈ క్వశ్చన్ పేపర్ డౌన్లోడ్ చేసుకున్న తర్వాత టైమర్ అనేది ఆన్ చేసుకొని 90 మినిట్స్లో మీరైతే సాల్వ్ చేయడం ట్రై చేయండి. ఈ యొక్క ఆన్సర్స్ కూడా ప్రొవైడ్ చేయడం జరిగింది. సో ఈ యొక్క ఆన్సర్ చూసుకొని మీరు డైరెక్ట్గా మీ యొక్క డౌట్స్ అన్ని కూడా మీరు క్లారిఫై చేసుకోవచ్చు. అండ్ మోస్ట్లీ మీకు మ్యాథ్స్ అండ్ రీజనింగ్ సంబంధించి మీకైతే డౌట్స్ అయితే రావడం జరుగుతుంది కాబట్టి మ్యాథ్స్ అండ్ రీజనింగ్ సంబంధించి మీరు డైరెక్ట్ నా ఫోటో తీసి టెలిగ్రామ్ గ్రూప్లో పంపించినట్లయితే నేను దాన్ని సాల్వ్ చేసేసి మీకు ఇన్ఫర్మేషన్ అయితే ఇవ్వడం జరుగుతుంది. సో ఇది ఫ్రెండ్స్ ఈరోజు వీడియో మనకైతే జేఈ సంబంధించినటువంటి ప్రిపరేషన్లో భాగంగా సిబిటీ వన్ ఎగ్జామ్ సంబంధించినటువంటి మోడల్ పేపర్ అయితే ప్రొవైడ్ చేయడం జరిగింది. నెక్స్ట్ వీడియోలో మరి కొన్ని డేటాతో వెళ్దాం. అండ్ ఈ వీడియోని మీ యొక్క ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్ అందరూ కూడా షేర్ చేయండి. ఎవరైతే జేఈ ఎగ్జామ్ రాస్తున్నారో వాళ్ళందరూ కూడా ఇంటిమేట్ చేయడం ద్వారా మన యొక్క తెలంగాణ అండ్ ఆంధ్రప్రదేశ్ వాళ్ళ యొక్క తెలుగు మీడియం వాళ్ళ కోసం హైలీ యూటిలైజ్ అవుతుందన్న ఉద్దేశంతో దీన్ని ప్రొవైడ్ చేయడం జరిగింది. అండ్ నెక్స్ట్ వీడియోలో మరి కొన్ని డేటాతో వెళ్దాం. అప్లోడ్ స్టెడ్ ఉన్న మై ఛానల్, ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్, ప్లీజ్ షేర్ ఎవరీవన్. అండ్ థ్యాంక్ ఫ్రెండ్స్, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.